हाय फ्रेंड्स मीरु चूस्तुन्नदी जो स्टडी क्लब यूट्यूब चैनल मन की मरक 3-4 डेस लो आंध्र प्रदेश ग्राम मरियु वार्ड सचिवालय संबंधी एग्जाम्स अनेवी स्टार्ट काबोतुन्नायि अयिते प्रति ओक्क विद्यार्थी विद्यार्थिनुलो ओक रकमैन आंदोलन चूस्तुन्नाम टेंशन दग्गर अयिपोतुंदि सिलबस कंप्लीट अवलेदु नाकु उद्योगं वस्तुंदो रादा इंत पोटी उंदि మొన్నటి చూసుకుంటే ఒక లైవ్ ఎగ్జామ్ పెట్టినా నార్మల్గా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా సరే ఒక 100 మంది కనిపించేవారు ఇప్పుడేంటో ఒక లైవ్ ఎగ్జామ్లో 1000 2000 కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారు మాకు పోటీ పెరిగిపోయింది మా కేటగిరీలో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి మరి ఇంత కాంపిటీషన్లో నేను ఎలా ఉద్యోగం సాధించాలి తర్వాత మరికొంతమంది ఏంటంటే అయ్యో కొంచెం ముందు చదివి ఉంటే బాగున్నే కొంచెం ముందు ఈ ఛానల్ చూసుంటే బాగున్నే కొంచెం ముందు ఈ సబ్జెక్ట్ చూసుంటే బాగున్నే సో ఇలాంటి ఒక డౌట్ ఉంది ఆలోచన ఉంది నెక్స్ట్ కొంతమంది చూసుకుంటే మైనస్ మార్క్ ఉంది ఒకవేళ నేను రాని బిట్టు అటెంప్ట్ చేసి దాని వల్ల నాకు వచ్చిన మార్క్స్ పోతాయేమో అని చెప్పేసి మరి కొంతమందిలో భయం ఉందన్నమాట నిజానికి గమనించనమ్మా విద్యార్థుల్లో నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి 3 కేటగిరీస్ ఉంటారు బాగా చదివిన వాళ్ళు అసలు చదవని వాళ్ళు అసలు సగం కంప్లీట్ చేసి సగం కంప్లీట్ చేయని వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు దాదాపు 70% పైగా ఉంటారు అంటే సగం సగం సిలబస్ ని కంప్లీట్ చేసిన వాళ్ళు దాదాపు 70+ పైగా ఉంటారు ఓకే సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ మైనస్ మార్క్ కోసమైతే కొంచెం ఇబ్బందికరమైన సిచువేషన్ అనేది సమ్ టైమ్స్ ఎదురవుతాయి సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే మనకి ఇచ్చిన పేపర్ల కూడా చూడండి అమ్మా ఎప్పుడైనా సరే ఈజీ పేపర్ ఉంటుంది అంటే ఈజీయెస్ట్ గా ఓకే ఫస్ట్ చూసుకుంటే ఈజీగా ఉంటది క్వశ్చన్ ఓకే ఈజీ క్వశ్చన్ ఉంటుంది కొంచెం మీడియం గా ఉంటది క్వశ్చన్ కొంచెం ఆలోచిస్తే వచ్చే క్వశ్చన్ ఉంటుంది టఫ్ అన్నమాట అంటే ఎవరైతే కాన్సెప్ట్ ఓకే కాన్సెప్ట్ గా ఎవరైతే సిలబస్ మొత్తం చదువుతారో సో వాళ్ళకి వాళ్ళు మాత్రం ఆన్సర్ చేసే క్వశ్చన్ ఉంటదన్నమాట ఇంకోటి వెరీ టఫ్ క్వశ్చన్ వెరీ టఫ్ క్వశ్చన్ అంటే ఈ బిట్ అనేది దాదాపు 90% పైగా ఎవరు ఆన్సర్ చేయలేరు అంటే సిలబస్ లో కూడా మనకి ఎక్కడ కనిపించిన బిట్స్ ఉంటాయి అన్నమాట అయితే ఇలాంటి బిట్స్ మనకి కేవలం ఒక 10 టు 20% ఉంటుంది ఓకే 10 టు 20% ఎక్కువ ఉండవు అన్నమాట సో ఈజీ బిట్స్ చూసుకుంటే దాదాపు 30% వరకు ఈజీ బిట్స్ ఉంటాయి అందుకే మనకు వచ్చిన మార్క్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే 30 35 40 50 ఈ రేంజ్ లో ఎక్కువ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఈ మీడియం చూసుకుంటే ఒక 25 వరకు ఉంటాయి సో ఈ టఫ్ కూడా చూసుకుంటే ఒక 25 వరకు ఉంటాయి ఓకే 20 టు 25 ఉంటాయి సో ఈ విధంగా మనకైతే పేపర్ అనేది ఉంటుంది అయితే मन एक् प्रॉब्लम वस्तुदे रू अंश प्रॉब्लम रादी सो इकड़को सर की मन की कोई बाग इबंधा सिचुएशन वस्ताई गमी आलरे मन की 3 कैटगरी उठा चवेवा मत सिलबस कंप्लीट मध्य सगन सगन कंप्लीट असल चलनेवा अच्छे फस्ट कैटगरी वाल चूसक అంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే గమనించండి సో వాళ్ళు ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా చేస్తారు ఈజీ ఓకే అందరికి ఈజీ కాబట్టి ఈజీ చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే మీడియం కూడా వాళ్ళకి ఈ రెండు అంశాలు ఒకలా ఉంటాయి అన్నమాట ఈజీ ప్లస్ మీడియం ఒకేలా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఈ టఫ్ టాప్ వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశారు కాబట్టి ఆ ఏరియాని టచ్ చేశారు కాబట్టి ఒక్కసారి మైండ్ ని రివైజ్ చేసుకుంటే సో ఈ బిట్ కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది దీని బట్టి చూసుకున్నా దాదాపు 80% ఓకే 80% మార్క్స్ అనేవి వాళ్ళు ఈజీగా అటెంప్ట్ చేస్తారు ఓకే ఈజీగా అటెంప్ట్ చేస్తారు మాక్సిమం వాళ్ళు చూసుకుంటే ఈ టఫ్ బిట్స్ అనేవి ఎక్కువగా అటెంప్ట్ చేయరు అటెంప్ట్ చేసినా సరే కొంచెం ఎలా అంటే వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సో మనకి దగ్గరగా ఉండే ఆన్సర్ తెలిసిన మాత్రం పెట్టడానికి ప్రయత్నిస్తారు ఓకే సో ఇక్కడ గమనించండి ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ ఏరియా కవర్ చేస్తారు కాబట్టి
వాళ్ళకి ఈ మైనస్ మార్క్స్ పై అయితే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు ట్రై చేస్తే సరే, నాలుగు బిట్లు మనకి మైనస్ మార్క్స్ చూసుకుంటే 1/4, ఓకే, అంటే ఒక బిట్ అనేది తప్పు చేస్తే దానికి 0.25 మార్క్స్ అనేది పోతుంది. ఫోర్ బిట్స్ తప్పు చేస్తే 1 మార్క్ పోతుంది అనమాట. అంటే మనకి నాలుగు బిట్ అనేది రాంగ్ చేస్తే ఒక రైట్ ఆన్సర్ అనేది పోద్దని చెప్పేసి, 1 మార్క్ అనేది పోద్దని చెప్పేసి గమనించాలి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి వీళ్ళు ఈ బిట్స్ అనేది అటెంప్ట్ చేసినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు, రైట్. సో ఇప్పుడు వీళ్ళకి చూసుకుంటే సెకండ్ కేటగిరీ వీళ్ళతో వచ్చిందే కొంచెం ఒక రకమైన బాధ అనమాట. సో ఈ బిట్స్ బాగా చేస్తారు ఎవరు? ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళు. ఓకే, ఈ బిట్ 30% బిట్స్ అనేవి బాగా చేస్తారు. ఎస్, చాలా కాన్ఫిడెన్స్ ఉంటారన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొదలవుతుందండి. వాళ్ళు సబ్జెక్ట్ కంప్లీట్ చేసి ఏదైతే సబ్జెక్ట్స్ నుంచి వచ్చే బిట్స్ అనేవి అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వచ్చి అన్నట్టు, వచ్చి అన్నట్టు ఇదా అదా ఉంటుంది అనమాట. అయితే ఏం చేస్తారంటే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మిగతా బిట్స్ అని చూస్తారు, అప్పుడు దీనికి వస్తారనమాట. సో ఇక్కడ చూసి ఒక బిట్ వచ్చింది అనుకోండి, సో ఏదో ఒక బిట్, సో ఈ బిట్ పెట్టాలా వద్దా అని చెప్పేసి ఇప్పటికే మనం ఒక 50 బిట్స్ చేసాం అని చెప్పేసి ఆలోచించి పేపర్ ఎంత టఫ్ ఉందేమో, సో మనం ఇంకా ఎక్స్ట్రా బిట్స్ పెడితే పోద్దేమో అని చెప్పేసి అనుకున్నాం. కొంతమంది అయితే 50 పెట్టాను, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి, ఈ బిట్స్ కూడా అటెంప్ట్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పేసి ఇలా ఆలోచించి ఈ రెండు అంశాల దగ్గర తడబడి ఎక్కువ మంది అయితే మార్క్స్ కోల్పోతారమ్మా. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే నాలుగు ఆప్షన్ ఇచ్చిన దగ్గర మీకు ఓకే, సో ఏదో క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ చెప్తాను, క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఇక్కడ నాలుగు ఆప్షన్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 ఇక్కడ మీడియంలో క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ స్ట్రైక్ అయిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్ట్రైక్ అయిన ఆన్సర్ అయితే ఆప్షన్ అయితే ఉందో దాన్ని అయితే చూస్ చేసుకున్నాము. మ్యాక్సిమం అదే రైట్ అవుతుంది. కానీ ఇటీవల ఇచ్చిన ఏవైనా క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ 2, 3 దగ్గర ఒక్కే ఉంటాయి. సో ఇదొక చిన్న కోడ్ అనమాట. అలాగే చెప్పి అదే ఎవరైనా చెప్ప కాదమ్మా. ఎక్కువగా ఏంటంటే సో 2 కానీ 3 దగ్గర అయితే ఎక్కువ ఆన్సర్లు ఉంటాయి. అయితే మనం చూసేటప్పుడు స్ట్రైక్ అయిందో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ టఫ్ బిట్కి వచ్చిన సరే సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఈ రెండు కేటగిరీస్ చేసిన తర్వాత దీనికి వచ్చినప్పుడు మనకి ఉద్యోగం అవ్వాలంటే దాదాపు చూసుకుంటే టాప్ లెవెల్లో ఉండాలి. టాప్లో ఉండాలంటే ఆల్రెడీ బాగా సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు టాప్లో కొంతమంది ఉంటారు. సో మనం ఆ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళని బీట్అవుట్ చేయలేదా వాళ్ళ ప్లేస్కి వెళ్ళాలంటే సో ఈ బిట్స్ కూడా మనం టచ్ చేయాలి. ఈ బిట్స్ టచ్ చేయాలంటే ఇక్కడ మనకి వచ్చిందే పెద్ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి నాలుగు ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకున్నాము. నాలుగు ఆప్షన్లో ఫస్ట్ ఏదో ఒకటి ఓకే ఎలిమినేషన్ చేసేవచ్చు ఈజీగా. సో ఇది ఎలిమినేషన్ చేస్తాం అనుకోండి. చేసిన తర్వాత ఈ మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ మూడు ఆప్షన్స్ కనిపించినప్పుడు మనకి దీంట్లో ఏదో ఒకటి కొంచెం ఇర్రిలేటివ్గా ఉంటాయన్నమాట. ఓకే, కొంచెం ఇర్రిలేటివ్ ఉన్నప్పుడు దాన్ని కూడా తీసేస్తాం. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది రైటా ఏది రాంగ్ అని చెప్పేసి కొంచెం మనకి ఒక ప్రాబ్లం వస్తుంటుంది. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటే మనమైతే దీన్ని రైట్ పెట్టగలం. కొన్నిసార్లు తప్పు అయిపోతుంది, కానీ చూసుకోండి మీకు ఎప్పుడైనా సరే 4 బిట్స్ తప్పు చేస్తే 1 మార్క్ పోతుంది. కాబట్టి మీకు రాని బిట్స్ కానీ కొంచెం డౌట్ ఉన్న బిట్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఈ 4 బిట్స్లో అట్లీస్ట్ మనకి తెలిసినవి 2 బిట్స్ అయినా ఉండే విధంగా చూసుకోండి. అంటే అట్లీస్ట్ విన్నాను, చూశాను, గుర్తు లేదు, ఓకేనా, అయ్యో గుర్తు లేదు అనే ఉంటాయన్నమాట. సో అట్లా 2 ఉన్నప్పుడు మాత్రమే ఈ 4 ట్రై చేస్తే మనకి ప్లస్ పాయింట్ ఉంటుంది, తప్ప లేకపోతే మనకి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గమనించాలి, మైనస్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంటాయి, రైట్. సో అదేవిధంగా చూసుకుంటే మనకి ఈ టఫ్ అంటే మ్యాక్సిమం దాన్ని అయితే టచ్ చేయకూడదు. టచ్ చేసినా సరే ఎట్లయినా తప్పు అయిపోతుంది, ఎలా అయినా తప్పు అయిపోతాం మనం ఈ కేటగిరీ వాళ్ళకి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి థర్డ్ కేటగిరీ. సో వీళ్ళ సంగతి చూస్తే ఏంటంటే నిజానికి చెప్తున్నా వీళ్ళు సిలబస్ ఎప్పుడు చూడరు, చదవరు. లాస్ట్ 10 రోజులు వచ్చినప్పుడు సో ఇంట్లో
ఎవరైనా తిట్టడం కానీ అరే సచివాలయ ఎగ్జామ్స్ కి నోటిఫికేషన్ పడిపోయింది ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడిపోయిందంట అదానికి వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాసి అనగానే అప్పటికప్పుడు సిలబస్ ఏముంది ఏ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తున్నాడు ఎవడేం చెప్తున్నాడు అని చెప్పి మొత్తం చూసి ఎక్కడే దొరుకుతుందని చెప్పేసి అప్పటికప్పుడు చూసి అంటే ఇన్నాళ్ళు కష్టం అంతేం లేదు అసలు ఆ దగ్గర వచ్చేసరికి ఏంటంటే మొత్తం నిద్ర రేతం రాతులు టెన్షన్ భయం నాకు ఉద్యోగం రాదా రాదా అని చెప్పేసి ఆలోచిస్తాడమ్మా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట స్వల్పకాలంలో తక్కువ టైంలో ఉద్యోగం రావాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు అయితే ఉద్యోగం రావడం అనేది అందరికీ అవసరమే అలా అని చెప్పేసి ఇలాంటి వారికి ఉద్యోగం రావాలని చెప్పేసి నేను చెప్పట్లేదు సో అందరికీ ఉద్యోగం రావాలి కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం పూర్తి స్థాయిలో కష్టపడకపోతే మనకి దాని తగ్గట్టు వచ్చే ఫలితం అనేది మనం ఎలా కష్టపడితే అలాగే ఉంటుంది కానీ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అనే విషయం గమనించండి అయితే ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఎక్కువగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఈజీ బిట్స్ దాదాపు ఒక 70% చేస్తారు మిగతావన్నీ మీకు ఎట్లనో రావు సో పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు సిలబస్ స్ట్రక్చర్ అయిన వాళ్ళు అసలు ఏమీ అవగాహన లేని వాళ్ళు మనకున్న 150 బిట్స్ అనేవి మీరు అటెండ్ చేయండి అమ్మా ఓకే ఎందుకంటే ఈ బిట్స్ మాత్రం వచ్చి మనకి రేపు పొద్దున మీకు ఎగ్జామ్లో ఇదేనే కాదు సపోజ్ ఒక చిన్న ఎగ్జామ్ చెప్తాను చూడమ్మా సపోజ్ మీరే ఉన్నారు 150 మార్క్స్కి ఎగ్జామ్ మనకి జరుగుతుంది కాబట్టి 150 మార్క్స్ ఉంది మీ యొక్క క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే మీ కేటగిరీ బట్టి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 45 ఓకే క్వాలిఫై మార్క్స్ బీసీ చూసుకుంటే 52.5 ఓసీ చూసుకుంటే ఓకే 60 రైట్ సో ఇప్పుడు మీ కేటగిరీ బట్టి ఈ మార్క్స్ కన్నా తక్కువ బిట్స్ వచ్చాయి అనుకోండి ఈ మార్క్స్ కన్నా తక్కువ బిట్స్ మాత్రం మీకు వచ్చు దీనికన్నా ఎక్కువ బిట్స్ మీకు రాలేదు మిగతావన్నీ డౌట్గా ఉన్నప్పుడు మాత్రం మీరు డేర్ చేసి మిగతా బిట్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చూడండి సపోజ్ బీసీ సో బీసీ అనుకోండి 52.5 అంటే 52 బిట్స్ అనే కన్నా దానికన్నా తక్కువ బిట్స్ మీరు అటెంప్ట్ చేశారు అనుకోండి సో దీన్ని బట్టి చూసుకుని మనకి ఎప్పుడైనా ఉద్యోగం రాదు ఓకే 52K అయితే అలాగే ఉద్యోగం రాదు అలాంటప్పుడు ఏం చేయాలి తప్పకుండా ఎక్కువ బిట్స్ పెట్టాలి కాబట్టి అలాంటి టైంలో డేట్ చేసి ఈ టఫ్ బిట్స్ వదిలేసి ఈ రెండింటినైతే ఓకే వెరీ టఫ్ బిట్స్ వదిలేసి ఈ మీడియం మరియు టఫ్ బిట్స్ని అటెంప్ట్ చేయండి తప్పకుండా మీకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే మీకు ఇప్పుడు ఒక కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తాను ఆల్రెడీ చదివే ఉంటారు అనుకుంటాను మీ అందరూ ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి అమ్మా ఆల్రెడీ మీరు చదివే ఉంటారు ఈజీ క్వశ్చన్స్ ఇస్తాను దాంట్లో 1 or 2 క్వశ్చన్స్ టఫ్ ఇస్తాను అన్ని అప్డేట్స్ మీకు తెలిసినవే ఇటీవల కాలంలో మన యొక్క సర్వేలో కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చిన పథకాలు సంబంధించిన బిట్స్ అనేవి వస్తానమాట ఒకసారి ఆ బిట్స్ అనేవి చేసే ప్రయత్నం చేయండి మీకు నేను ఇచ్చే బిట్స్లో ఎన్ని బిట్స్ వచ్చింది చెప్పేసి నాకు ఒకసారి చెప్పండి అమ్మా ఓకే ఎన్ని బిట్స్ వచ్చింది చెప్పేసి చెప్పండి దానికన్నా ముందు ఒకసారి నేనైతే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఓకే సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆంధ్రప్రదేశ్లో పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది ఓకే సో ఆప్షన్స్ ఏ ప్రకాశం బి నెల్లూరు సి కడప డి చిత్తూరు సో ఇలాంటి బిట్ వచ్చినప్పుడు మనం చూడగానే వెంటనే వచ్చేస్తా ఆన్సర్ ఏంటని నెల్లూరు అని చెప్పేసి అవునా కాదు మీరు అందరూ ఆన్సర్ చేస్తారు చాలా ఈజీగా రైట్ సో ఈ బిట్ ఆన్సర్ చేస్తారు కదా నెక్స్ట్ ఇంకో బిట్ ఇస్తారు
ఓకే సో ఈ బిట్ అసెండ్ అయినమ సెకండ్ బిట్ ఓకే గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత సార్ నాట్ గాంధీ ఇర్విన్ ఓకే ఒక నిమిషం రెండవ రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఓకే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత జరిగిన తక్షణ సంఘటన ఓకే తక్షణ సంఘటన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత జరిగిన తక్షణ సంఘటన ఆప్షన్ ఏ చూసుకుంటే ఓకే ఆప్షన్ ఏ చూసుకుంటే గాంధీజీ గాంధీజీ శాసన ఉల్లంఘన ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం ఉద్యమం కి పిలుపునిచ్చాడు ఓకే సెకండ్ చూసుకుంటే గాంధీజీని ఎర్రవాడ జైల్లో ఓకే ఎర్రవాడ జైల్లో బంధించారు ఓకే నెక్స్ట్ గాంధీజీ ఓకే గాంధీజీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చాడు ఓకే నెక్స్ట్ మూడవ సౌండ్ టేబుల్ సమావేశం కోసం మూడవ రౌండ్ టేబుల్ సమావేశం కోసం ప్రయత్నాలు జరిపిరి ఓకే ప్రయత్నాలు జరిపిరి ఒకసారి ఈ బిట్ చేసే ప్రయత్నం చేయండి అమ్మ ఓకే ఈ బిట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ఓకే సో ఇక్కడ మనకి ఈ సక్షన సంఘటన అన్నప్పుడు తప్పకుండా మనకి ఈ కాన్సెప్ట్ మొత్తం తెలియాలి ఈ కాన్సెప్ట్ మొత్తం తెలియకపోతే బిట్ అనేది చేసే అవకాశం ఉండదు అన్నమాట ఇది మీడియం లెవెల్లో బిట్ అన్నమాట ఓకే మీడియం లెవెల్ బిట్ సో అంటే కొంచెం కాన్సెప్ట్ కూడా కలిసి ఉండే బిట్ అన్నమాట మీడియం లెవెల్ బిట్ ఓకే సో ఏం జరిగిందంటే చెప్పండి ఒకసారి ఆన్సర్ చెప్పండి అందరూ ఆన్సర్ చేయండి రైట్ సో చూసుకుంటే ఆప్షన్ బి గాంధీజీని ఎర్రవాడ జైల్లో బంధించారు రైట్ గాంధీజీని ఎర్రవాడ జైల్లో బంధించారు సో నెక్స్ట్ చూద్దాం మరికొన్ని కొన్ని 4 to 5 క్వశ్చన్స్ ఇస్తాను ఆ బిట్స్ అనేవి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఇప్పుడు చెప్పేస్తాను చెప్పేసి ఇప్పుడు మనం మరికొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చామమ్మ ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాను అయితే మీలో చాలా మంది ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అదేవిధంగా చూసుకుంటే సిలబస్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అసలు సిలబస్ అంటే ఏంటో కూడా తెలియని ఉన్నారు మనం 2 క్వశ్చన్స్ చూసుకున్నాం సో ఇప్పుడు అడిగా చూసుకుంటే అవి చాలా చాలా ఈజీ క్వశ్చన్సే కానీ మీరు ఆన్సర్ చేసేటప్పుడు తప్పకుండా తడబడతారు రైట్ చూద్దాం మరి ఈ 4 బిట్స్ అనేవి ఎంతమంది ఆన్సర్ చేస్తారని చెప్పేసి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో థర్డ్ బిట్ చూసుకుంటే ఏపీ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం కల్పిస్తున్న
ఏకైక వస్తువు ఏపీ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం కల్పిస్తున్న ఏకైక వస్తువు ఏ కోడిగుడ్డు బి మాంసం సి పాలు డి కోళ్ళు ఒక్కసారి ఈ బిట్కి ఆన్సర్ చేయండి అమ్మ ఒకసారి ఆన్సర్ చేయండి నెక్స్ట్ చూడండి అమ్మ ఎంసీఎన్ఆర్ఈసీఏ ద్వారా ఓకే అధిక ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాలలో ఏపీ స్థానం ఎంత ఓకే ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత సో ఏ ఫస్ట్ ప్లేస్ బి థర్డ్ ప్లేస్ సి ఫిఫ్త్ ప్లేస్ నెక్స్ట్ డి చూసుకుంటే సెవెంత్ ప్లేస్ సో ఈ బిట్ కూడా ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఏ చట్టం ద్వారా నమోదైన పాడి సహకార సంఘాలకు మరియు పాలు సరఫరా చేయాలనుకునే రైతులకు లీటర్కు 4 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినదా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రైట్ చూసుకుంటే ఏపీసీఎస్ చట్టం 1956 ఏపీసీఎస్ చట్టం 1964 ఏపీసీఎస్ చట్టం 1988 ఏపీసీఎస్ చట్టం 2019 సో ఈ బిట్ కూడా చూసే ప్రయత్నం చేయండి రైట్ సో చెప్పే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మరి ఇంకా ఈజియెస్ట్ బిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఏ 27 బి 39 సి 51 డి 65 సో అగైన్ క్వశ్చన్ మార్క్ ఒక్కసారి అందరూ ఈ బిట్స్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సీరియస్ గా తెలియకపోతే సార్ తెలియదని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నో ప్రాబ్లం మీరు ఒకసారి గమనించుకుంటే మనకి ఈ 4 బిట్స్ అనేవి చాలా ఈజీగా అనిపిస్తున్న బిట్సే చూసిన బిట్సే ఈ ఆన్సర్ ఆప్షన్ చూసుకుంటే కోడిగుడ్డు పాలు మాంసం కోళ్ళు మనం ఎప్పుడు ఆప్షన్ చూసినవే క్వశ్చన్ చూసుకుంటే ఏకైక వస్తువు రైట్ ఇక్కడ ఆలోచించాలి కోడిగుడ్లు ఎక్కువ ఉంటాయా మాంసమా పాలా ఓకే కోళ్ళ మరి ఇక్కడ చూసుకుంటే ఇది సెకండ్ ఇది థర్డ్ ఫోర్త్ ర్యాంకుల్లో ఉన్నాయి మరి దేరే ర్యాంక్ బట్టి మనకు వస్తుందని చెప్పేసి కూడా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది తప్పకుండా రైట్ సో ఈ బిట్ ఆన్సర్ చేయండి అమ్మా సో అదే ఇక్కడ చూసుకుని చూడండి అమ్మా ఎంసీఎన్ఆర్ఈజీఏ తెలిసిందే అందరికీ ఓకే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రైట్ సో అయితే ఈ పథకంలో ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రంలో ఏపీ స్థానం అంటే అగైన్ ఫస్ట్ ప్లేసా థర్డా ఫిఫ్తా సెవెంతా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎవరైతే పాడి రైతులు ఉన్నారో వాళ్ళకి 4 లీటర్లు ఇస్తుందన్న విషయం తెలుసు అయితే మరి ఏ చట్టం కింద నమోదైనా ఓకే ఏ చట్టం కింద నమోదైనా వారికి ఇస్తుందని చెప్పేసి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ అంశం తెలుసు ఈ అంశం అంటే కొంచెం కన్ఫ్యూజ్ రైట్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ ఎందుకంటే మనం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాం మనకు తెలియాలి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మనకి ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కానీ తెలియదు ఒక్కసారి ఈ బిట్స్ అనేవి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయలేము ఓకే మనకి బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని అదేవిధంగా చూసుకుంటే ఇవి ఈ క్వశ్చన్స్ కూడా కొంతమందికి వచ్చే ఉంటాయి కాదని చెప్పను కానీ ఎవరైతే ఈ మీడియం లెవెల్లో ఉంటారో అంటే పూర్తిగా సిలబస్ కంప్లీట్ కాక అసలు చదవకుండా ఉండలేక మధ్యలో ఉంటారో అలాంటి వాళ్ళకి నిజంగా బాగా కన్ఫ్యూజన్ అన్నమాట బాగా చదివిన వాడు కూడా ఇది కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది రైట్ సో ఈ బిట్ చూసుకునే ప్రయత్నం చేసుకుంటే ఆప్షన్ సి పాలు ఇది చూసుకుంటే ఆప్షన్ సి 5వ స్థానం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏపీసీఎస్ చట్టం 1964 ఇది చూసుకుంటే ఆప్షన్ బి 39 ఓకే సో ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ ఇచ్చాను కొంతమంది ట్రై చేయొచ్చు బాగానే పెట్టివచ్చు కొంతమంది వీడియో మొత్తం చూసి వాళ్ళకి వచ్చినట్టుగా మళ్ళీ ఆన్సర్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ బిట్ ఆన్సర్ చేయండి అదేంటంటే మన యొక్క రాష్ట్రంలో పథకాలలో
రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ఉంది కదా సో ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి రైతులకు మరియు కౌలు రైతులకు ఓకే ఆ భూమి యొక్క యజమానికి కౌలు రైతులకు సో ఇద్దరికి ఆ భూమి హక్కులతో పాటు వాళ్ళకి వచ్చిన బీమా వాళ్ళకి వచ్చి ఏదైతే ఈ పథకం అనేది వర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన ఒక కొత్త చట్టం పేరేంటి అని చెప్పేసి ఇది నా క్వశ్చన్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి మరొకసారి ఓకే రైతు భరోసా పిఎం కిసాన్ ఇదంత పథకం ఉందో సో ఈ పథకంలో భాగంగా రైతులకు అదే విధంగా చూసుకుంటే కౌలు రైతులకు ఓకే రైతు భూ యజమానికి మరియు కౌలు రైతులకు ఇద్దరికి బెనిఫిట్స్ అందే విధంగా చేయడానికి అంటే అది వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు బీమా గాని ఓకే సో ఇలా ప్రతిదీ అందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఓకే కాకపోతే ఎప్పుడు ప్రవేశపెట్టింది ఏ కథ ఏ చట్టం ద్వారా వాళ్ళకి అందిస్తుందని చెప్పేసి ఓకే సో ఈ బిట్ అనేది చేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు చేయకపోతే నేను రేపు దీనికి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే గమనించండి ఏదైనా సరే ఫస్ట్ మనకు వచ్చిన బిట్స్ అనే ఫస్ట్ చేయండి మీరు ఎగ్జామ్ లో ఫస్ట్ మీకు వచ్చిన బిట్స్ ఏంటి ఎస్ వచ్చిన బిట్స్ అని ఫటాఫట్ చేసేయండి కన్ఫ్యూజ్ లేకుండా నెక్స్ట్ ఏవైతే మోడరేటర్ గా వచ్చి అన్నట్టు ఉంటాయో సో దాన్ని మాత్రం టచ్ చేయండి అమ్మా నో ప్రాబ్లం టచ్ చేసినా సరే మనకి కొంచెం ప్లస్ ఏ తప్ప మైనస్ ఉండే అవకాశం ఉండదు టఫ్ ఉన్నవి బాగా టఫ్ ఉన్నవి అవి ఎప్పుడు టచ్ చేయాలంటే మీ మార్క్స్ అనేవి క్వాలిఫై మార్క్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే టచ్ చేసే ప్రయత్నం చేయండి సో లాస్ట్ సచివాలయం అయితే ఈ 15 మార్క్స్ కలిపి కొంత బెనిఫిట్స్ ఇచ్చి చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి కానీ లేదంటే చాలా మంది నిరుద్యోగులుగా ఉండే పరిస్థితులను నిజానికి అయితే ప్రభుత్వం చేసిన ఒక పెద్ద మిస్టేక్ అనాలో సో దాన్ని ఏమన్నా కూడా తెలియదు క్వాలిఫై అయిన వాళ్ళని అయితే వదిలేసి సో మిగతా వాళ్ళకి ఏమవుతున్నారో వాళ్ళకి 15 మార్క్స్ అనేవి యాడ్ చేసి ఉద్యోగం ఇచ్చారు అది కొంచెం చాలా మందికి బాధాకరం లాస్ట్ సచివాలయంలో కానీ ఈసారి అలా ఉండకపోవచ్చు మనం ఎప్పుడున్న ప్లస్లు మైనస్ రెండింటినీ చూసుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు మంచి మార్క్స్ సాధించాలంటే కాన్ఫిడెంట్గా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా తప్పు చేసినా ధైర్యంగా చేసి ఎస్ ఇది చేసా తప్పయింది సో ఇది నా మిస్టేక్ అనే మిస్టేక్ని ఒప్పుకొని నెక్స్ట్ దాంట్లో అయినా సరే విజయం సాధించేలాగా మనం ముందుండాలమ్మ నిజానికి ఇంత కాంపిటీషన్లో అందరికీ ఉత్సుకం రాదు 10 లక్షల మందిలో వచ్చేది కేవలం 16,000 మంది మాత్రమే ఓకే మిగతా దాదాపు 9 లక్షల పైగా మంది ఖాళీగా ఉంటున్నారు సో అయితే మనం మనకి చేత కాదు మనకి రాదు అని చెప్పేసి మన క్యాబుల్ కాదని కదన్నమాట మన ప్రయత్నంలో లోపం ఉంది ఈసారి ఆ ప్రయత్నాన్ని ఇంకొంచెం గట్టిగా చేసి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయినా విజయం సాధించే విధంగా రెడీగా ఉండాలి చాలామంది ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు సో మీ అవసరం ఏదైనా ఉండొచ్చు మీ అవసరానికి తగ్గట్టుగా మీ గోల్ని కూడా సెట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నిస్తేనే మీకు ఉద్యోగం వస్తుంది అండ్ లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఒకే ఒక్క మాట దయచేసి ఎగ్జామ్ అయిన తర్వాత నాలాంటోడు చెప్పే మాట చెప్తానండి మరి మీ పైన తోడి నేనే చెప్తాను ఒక్క మార్క్ వచ్చి ఉంటే ఉద్యోగం వచ్చేసారా తెలిసిన బిట్టే పెట్టలేదు తెలిసిన బిట్టే రాంగ్ చేశాను ఒక 2 మార్కులు వచ్చి ఉంటే ఈసారి నోటిఫికేషన్లో నాకు ఉద్యోగం వచ్చిందని ఒక 5 మార్క్స్ వచ్చి ఉంటే వచ్చేసిందని బాబా ఆ పోన్లరా ఏం చేస్తాం మరి 2 మార్క్స్లో పోయిందండి 1 మార్క్లో పోయింది 1/2 మార్క్లో పోయింది ఓకే ఇలాంటి కారణాలు అనేది నాలాంటి వాళ్ళు చెప్తారనమాట మేబీ మీరు చెప్పకపోవచ్చు నాలాంటి కొంతమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు చెప్తారు అందులో మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి గమనించండి ఉద్యోగం వచ్చిన వాడికి టాప్లో ఉన్నవాడి పక్కన ఎవ్వడు ఉండడు ఓకే టాప్లో మరి లాస్ట్ సచివాలయం నోటిఫికేషన్ చూడండి దాదాపు 119-120 వచ్చిన వాళ్ళ పక్కన మహా అయితే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లేరు కానీ మనకు వచ్చిన మార్క్స్ పక్కన చూసుకుంటే 70 మంది 100 మంది ఓకే అంటే నీలాగే 1/2 మార్కు 0.5 మార్కు 2 మార్క్స్ 3 మార్క్స్లో పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు రైట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి
నీ పక్కన ఎవరైతే లేకుండా నువ్వు ఒక్కడ ఉండిపోయావు అంటే ఎస్ అది కొంచెం బాధాకరం అవ్వచ్చు. కానీ మనం ఎప్పుడైతే టాప్ లో ఉంటామో మన పక్కన ఎవరు ఉండరు, తప్పకుండా మనకే ఉద్యోగం వస్తుంది. ఎప్పుడైతే టాప్ లో ఉండాలని ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఓడిపోయిన తర్వాత రీజన్స్ అనేవి చెప్పుకోవద్దు. ఆ రీజన్స్ చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా నెక్స్ట్ దానికైనా మీరు గట్టిగా చదవడం ప్రయత్నించండి. నేను ఈ విషయం అయితే చాలా గమనించానమ్మా. లాస్ట్ సచివాలయం అవ్వచ్చు, లాస్ట్ నోటిఫికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతిసారి దగ్గరలో వచ్చిపోతుంది, దగ్గరలో వచ్చిపోతుంది అంటే నువ్వు ఎప్పుడు అక్కడే ఆగిపోవు. ఆ దగ్గరికి వచ్చి ఆగిపోతారు ఉన్నావు, కానీ అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేసి ముందుకెళ్ళడానికి నువ్వు ట్రై చేయలేవు కాబట్టి నువ్వు అక్కడే ఆగిపోయావు. నీ ప్రయత్నం అనేది అక్కడితో ఆగిపోతుంది అంటే నువ్వు చేసే కృషి కూడా అక్కడితోనే ఉంది. దాని నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్తే నీకు విజయం వస్తుంది. ఒక్క మార్కులో పోతుందంటే తప్పు మాత్రం నీదే. నీకన్నా నీ స్టేజ్ రావడానికి చాలామంది దూరంగా ఉండే విధంగా చూసుకోవాలి. 10 పోస్టులు ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ పోస్ట్లో నువ్వే ఉండాలి, తర్వాత ఎవరో ఉండాలి. కానీ నీ మార్క్స్ అనేవి 150-110 దాటే ఉంటే నీ పక్కన ఎవరు ఉండరు. ఈ 65-70 మార్క్స్ అయితే నీ పక్కన వందలాది మంది వేలాది మంది ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు బాగా చదివారు, ఇంకా ఉంటే ఉన్న టైం వినియోగించుకోండి, చదవండి, ఉద్యోగం సాధించండి. ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలను కోరుకుంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ.